హలో మై క్రిప్టో డ్రైవ్ వెల్కమ్ బ్యాక్ టు ముంబై పిల్ల యూట్యూబ్ ఛానల్ మీరు నా ఫేస్లో ఉన్న స్మైల్ని రోజు రోజుకి పెద్దగా చేసేస్తున్నారు వస్తున్నటువంటి అయితే అయితేనేంటి కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితేనేంటి అండ్ మీరు ఇస్తున్నటువంటి ఎండ్లెస్ ఎంకరేజ్మెంట్ అయితే ఏంటి ఇవన్నీ చూసిన తర్వాత ఐ కెన్ సే వన్ థింగ్ మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్ని నేను క్రియేటివ్ యూట్యూబ్ వీడియోస్ రూపంలో నేను మళ్ళీ మీకు రివర్స్ ఇస్తాను సో కీప్ సపోర్టింగ్ మీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైతే కమెంట్స్ రాస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ ఈరోజు వీడియో వచ్చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న కాయిన్ సేఫ్ మూన్ గురించి మెజారిటీగా వచ్చిన కాయిన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది దో మీరు మంచి మంచి కాయిన్స్ గురించి కమెంట్స్లో మెన్షన్ చేసినప్పటికీ అండ్ నెక్స్ట్ వీడియో వచ్చేసి కేవలం ఇండియన్ ఎక్స్చేంజ్లో అవైలబుల్ ఉన్న కాయిన్ని మీరు పిక్ చేసుకొని కింద కమెంట్స్ రాయండి సేమ్ మెజార్టీగా ఉన్న కాయిన్ తీసుకొని నెక్స్ట్ వీడియో అనేది చేయడం జరుగుతుంది అండ్ ఈరోజు వీడియోలోకి వెళ్ళే ఆల్ట్ కాయిన్ అంటే ఏంటో తెలుసుకొని వీడియో కంటిన్యూ చేద్దాం ఓకే ఆల్ట్ కాయిన్ అంటే బిట్ కాయిన్ కాకుండా ఉన్నటువంటి క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా ఆల్ట్ కాయిన్స్ జాబితాలోకి వస్తాయి సో ఈ ఆల్ట్ కాయిన్స్కి కొన్ని నష్టాలు కొన్ని లాభాలు ఉన్నాయి ప్రోస్ అండ్ కాయిన్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రోస్ గురించి మాట్లాడుకుందాము ఈ ఆల్ట్ కాయిన్స్ ప్రోస్లో ఫస్ట్ ఇది వచ్చేసి ఇది బిట్ కాయిన్ యొక్క ఫ్లాస్ని ఇంప్రూవ్ చేస్తుంది ఒక పాయింట్ రెండోది కాంపిటీషన్ కాయిన్కి కాయిన్కి మధ్య ఉన్నటువంటి కాంపిటీషన్ పెంచుతుంది మూడోది వచ్చేసి లో ట్రాన్సాక్షన్ ఫీజుతో పనైపోతుంది ఇవి మంచి విషయాలు అండ్ చెడ్డ విషయాల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది హైలీ వాలెటైల్ అంటే ఈరోజు మీకు డోజ్ కాయిన్ తెలుసు కదా మూడు రూపాయల నుంచి డైరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి పెరిగింది ఐ మీన్ ఫిఫ్టీ ఫైవ్ ప్లస్ రూపీస్కి పెరిగింది ఆ తర్వాత ఫట్టుమని పడిపోయింది సో ఫ్లక్చుయేషన్స్ ఎక్కువగా ఉంటాయి అండ్ ఇందులో స్కాన్స్ ఫ్రాడ్స్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి సో ఇవనేవి కాన్స్ కింద కన్సిడర్ చేసి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు అండ్ ఈ ఆల్ట్ కాయిన్స్ని మళ్ళీ స్టేబుల్ కాయిన్స్ అని చెప్పేసి డిజిటల్ టోకెన్స్ అని చెప్పేసి రెండు రకాలుగా డివైడ్ చేశారు వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇది జస్ట్ బేసిక్స్ మాత్రమే చెప్తున్నాను మీకు అది ఆల్ట్ కాయిన్స్ గురించి అయితే సో ఇప్పుడు సేఫ్ మూన్ గురించి తెలుసుకుందాం సో సేఫ్ మూన్ వచ్చేసి దీనికి ట్విట్టర్లో టెన్ ల్యాక్స్ ఫాలోవర్స్ ఉన్నారు అండ్ వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా దీన్ని ఇరవై ఏడు లక్షల మంది మాత్రమే హోల్డ్ చేస్తున్నారు అండ్ ఇనీషియల్గా సేఫ్ మూన్ లాంచ్ అయినప్పుడు దీని సప్లై వచ్చేసి వన్ క్వాడ్రిలియన్ సప్లై ఉండింది బట్ ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో బర్న్ అయిన తర్వాత దాని సప్లై వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సిక్స్ ట్రిలియన్ కాయిన్స్ అనేవి ఓవరాల్గా అవైలబుల్ అయితే ఉన్నాయి అండ్ ఈ సేఫ్ ఇయర్ మార్చ్ మార్చ్లోనే లాంచ్ చేయడం జరిగింది బైనా స్మార్ట్ చైన్ మీద దీన్ని క్రియేట్ చేశారు సో ఇది టెన్ పర్సెంట్ ట్రాన్సాక్షన్ ఫీజ్ అయితే వసూలు చేస్తుంది అందులో ఫైవ్ పర్సెంట్ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో ఆ ట్రాన్సాక్షన్ ఫీజులో ఫైవ్ పర్సెంట్ వాళ్ళకే వెళ్ళిపోతుంది అండ్ రిమైనింగ్ ఫైవ్ పర్సెంట్లో ఫిఫ్టీ పర్సెంట్ వచ్చేసి బైనాన్స్ స్మార్ట్ కాంట్రాక్ట్కి వెళ్ళిపోతుంది అండ్ రిమైనింగ్ హాఫ్ వచ్చేసి లిక్విడిటీ పూల్ పాన్కిక్ స్మాప్లో లిక్విడిటీ పూల్కి రిమైనింగ్ హాఫ్ అనేది ట్రాన్సాక్షన్ ఫీజ్ కింద వసూలు చేస్తున్నారనమాట అండ్ దీన్ని మార్కెట్ ప్రైస్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ జీరో పాయింట్ జీరో 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 టూ త్రీ టూ డాలర్స్ అనేది ఉందనమాట అండ్ ఈ సేఫ్ మూడ్ని మీరు కొనుక్కోవాలి అని అనుకుంటే బిట్ మార్ట్లో కొనుక్కోవచ్చు హార్ట్ బిట్ మన చైనీ యాప్ ఉంది కదా హార్ట్ లో కొనుక్కోవచ్చు లేదా ప్యాన్ కేక్ లో స్వాప్ చేసైనా కొనుక్కోవచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సేఫ్ మున్ ప్రైస్ చాట్ గురించి చూద్దాం ప్రైస్ చాట్ గురించి చూసే ముందర ఈ కాయిన్ని ఎవరైతే అమ్మేస్తున్నారో వాళ్ళకి పనిష్మెంట్ ఎందుకంటే హోల్డ్ చేస్తున్న వాళ్ళకి అమ్మిన వాళ్ళ ఫీజులోంచి ఫైవ్ పర్సెంట్ ఫీజుని మిగతా హోల్డర్స్కి ఇస్తుందని ఆల్రెడీ చెప్పాను అండ్ ఇది రిలీజ్ అయినప్పటి నుంచి మార్చ్లో రిలీజ్ అయినప్పటి నుంచి మేలో ఒక్కసారి ఇది ఆల్ టైమ్ హైస్ని రీచ్ అయింది అది జీరో పాయింట్ జీరో 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 వన్ జీరో త్రీ డాలర్స్ అనేది టచ్ అయింది ఆ తర్వాత ఎలాంటి ఆల్ టైమ్ని హైస్ని టచ్ చేయలేదు కాబట్టి దీన్ని కొంతమంది పంప్ అండ్ డంక్ కాయిన్ కింద కేటగరైజ్ చేశారు కొంతమంది దీనిలో ట్రేడ్ చేస్తున్నారు బట్ అకార్డింగ్ టు మార్కెట్ విషయాల పరంగా చూసుకున్నట్లయితే సేఫ్ మూన్లో ట్రేడ్ చేయొచ్చు బట్ హోల్డ్ చేయడం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది అంత గొప్ప ఆప్షన్గా అయితే కనిపించట్లేదు మీలో ఎంతమంది ఇనిషియల్గా ఈ కాయిన్ని కొన్నారు ఎంతమంది ఇంకా హోల్డ్ చేస్తున్నారు అన్న విషయాల్ని కమెంట్స్లో రాయండి సో ఒకవేళ నేను ఏదైనా ఇన్ఫో మిస్ చేసినట్లయితే మీరు కింద కమెంట్స్లో రాసి నాకు చెప్పండి నెక్స్ట్ వీడియోలో అది కూడా రెక్టిఫై చేసుకుంటాను అండ్ ఓవరాల్గా అయితే సేఫ్ మూన్ గురించి ఇది వాళ్ళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అండ్ ఇప్పటి వరకు చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోతో కలుద్దాం అంటే దాన్ కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్ సుష్మా బాయ్